మొక్కల నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9200117550. మంగళపూడి అనిత, రాష్ట్రంలో ఈ మహిళ అంటే తెలియని వారు ఉన్నారు. ఇప్పుడు ఇదే ఫైర్ బ్రాండ్ గా హోమ్ మినిస్టర్ స్థాయి వరకు వెళ్ళింది. మొదట కెరీర్ టీచర్ గా ప్రస్థానం మొదలై ఇప్పుడు హోమ్ మినిస్టర్ స్థాయిగా ఏ విధంగా ఎదిగింది ప్రస్తుతం మనం ఆర్టీవీలో ప్రత్యేక స్టోరీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం పాయకరపేట నియోజకవర్గం గజపతి నగరం ఊర్లో ఉన్నాం. ఈ ఊర్లో ఉన్న ప్రభుత్వ స్కూల్లో అయితే ప్రధానంగా మంగళపూడి అనిత ఇదే స్కూల్లో అయితే టీచర్ గా పనిచేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు, పిల్లలు కూడా కింద ఉన్న పరిస్థితి. మొదటగా తన కెరీర్ ఒక సాధారణ టీచర్ గా అయితే ఆమె చదవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ కుటుంబ నేపథ్యం అంతా టీచర్సే, ఈ నేపథ్యంలోనే తన కూతురును కూడా టీచర్ గా తీర్చిదిద్దాలని తల్లిదండ్రుల ఆకాంక్షతో పూర్తిగా మంగళపూడి అనిత గారు అయితే ఇక్కడ టీచర్ గా పనిచేయడం జరిగింది. ఇప్పుడు ఆమె హోమ్ మినిస్టర్ కావడంతో ఇక్కడ కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు, వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో ప్రస్తుతం మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఇదే స్కూల్లో టీచర్ గా పనిచేసిన ఆవిడ ఇప్పుడు హోమ్ మినిస్టర్ గా స్థాయికి ఎదిగారు, మీరు ఏ విధంగా? మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఈ స్కూల్లో పనిచేసిన టీచరు ఈ హోమ్ మినిస్టర్ కింద మళ్ళీ మన పాయకరపేట నియోజకవర్గం రావడం చాలా సంతోషంగా ఉంది. ఏ విధంగా మీరు చూడొచ్చు, మొదటగా ఇక్కడ బోర్డు మీద పాఠాలు చెప్పి మంచి ఎక్సలెంట్ టీచరు, ఆవిడతో పనిచేసిన వాళ్ళు అంటే మేము ఎవరు పనిచేయలేదు, పనిచేసిన వాళ్ళు చాలా ప్లేజ్ అయ్యారు. ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా దృష్టి పెట్టారా? స్కూల్ డెవలప్ అయిందండి. ఆవిడ ఉన్నప్పుడు కూడా రోల్ తక్కువ ఉండేది, తర్వాత డెవలప్ చేశారు. అలా స్కూల్లో ఎంతమంది టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఉంటారు? ప్రజెంట్ అయితే 80 స్టూడెంట్స్ 80 మంది ఉన్నారు, టీచర్స్ 4 గవర్నమెంట్ టీచర్స్. ఏ టైంలో చేశారు ఆవిడ టీచర్గా ఇక్కడ? 81-82 ఆ టైంలో అనుకుంటాను. మొత్తం ఎలిమెంటరీ మొత్తం అన్ని సబ్జెక్టులు టీచ్ చేయాలి. పనిచేస్తున్న అనిత గారు ఇప్పుడు పూర్తిగా హోమ్ మినిస్టర్ స్థాయికి ఎదిగారు, మీరు ఒక టీచర్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా సంతోషంగా ఉంది సార్. అంటే టీచర్ స్థాయి నుంచి హోమ్ మినిస్టర్ స్థాయికి ఎదగడం అనేది నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను సార్. అదే సార్, టీచర్స్ వర్గం అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, అంటే మన టీచర్స్ నుంచి అంత స్థాయికి ఎదిగారని చెప్పేసి అనుకుంటున్నాను సార్. అందులోనే ఒక మహిళ కావడం, మీరు కూడా ఇదే స్కూల్లో పనిచేస్తున్నారు కదా? అవును సార్. అంటే మేము తర్వాత రీసెంట్గా వచ్చాము సార్, మేము జూనియర్స్ కానీ ఆవిడ గురించి గ్రామంలో విన్నాము. తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఈ గ్రామంలో వచ్చి అందరినీ పలకరించడం అవి చేస్తూ ఉండేవారు సార్, చెప్తుంటారు ఇప్పటికీ కూడా. అప్పుడప్పుడు ఏమైనా ఇక్కడ వస్తుంటారా ఎమ్మెల్యే గెలిచినప్పుడు కానీ లేదా ప్రతిపక్షంలో ఉన్న? లేదని తెలుసు సార్, మాకు తెలియదు, మేము జూనియర్స్ కదా, తన గురించి చెప్తుంటారు సార్. ఎమ్మెల్యే గారికి గ్రామం దత్తత గ్రామం, అంతేగారికి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఆవిడ దత్తత గ్రామం కానీ తీసుకున్నారు. తర్వాత మధ్య మధ్యలో వస్తుంటారు, విజిట్కి వస్తుంటారు, పలకరిస్తారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ చాలా మంచిగా బిహేవ్ చేస్తారు. ఏమైనా ఆర్థిక సహాయం చేయడం కానీ అలా డెవలప్మెంట్ కానీ? విలేజ్ డెవలప్మెంట్ అవుతుందండి. ఇక్కడ ఉన్న టీచర్స్ అయితే చెప్తున్నారు పూర్తిగా ఆ టైంలో మేము పనిచేయకపోయినా కానీ ఇదే స్కూల్లో పనిచేసిన అనిత గారు ఇప్పుడు హోమ్ మినిస్టర్ స్థాయి వరకు ఎదగడం చాలా సంతోషంగా ఉందని మేము కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇది ఎమ్మెల్యే గారికి పూర్తిగా దత్తత గ్రామం అని ఇక్కడ టీచర్స్ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. గజపతి నగరం గ్రామంలో అనిత గారు అయితే టీచర్గా పనిచేశారు. ఆ టైంలో టీచర్గా పనిచేసిన సమయంలో ఆయాగా ఏసమ్మ పనిచేసిందని ప్రస్తుతం మనతో చెప్తున్నారు. ప్రస్తుతం ఏసమ్మ ఉన్నారు, మేడం చెప్పండి అసలు అనితమ్మ గారు ఏ టైంలో ఇక్కడ టీచర్గా పనిచేశారు? 22 సంవత్సరాల క్రితం అండి. అనిత మేడం గారు మరి మా గ్రామంలో టీచర్గా పనిచేసేవారు, అప్పుడు నేను ఆయాగా పనిచేసేదాన్ని అండి. మరి ఆవిడ చాలా భారంగా మరి జాబ్ చేసేటప్పుడు అయితే మరి బేపం చెరువు దగ్గర దిగి మా ఊరు కిలోమీటర్ దూరం నడిచి రావాలా అంత సేగంతో వచ్చి మరి ఊళ్ళో టీచర్గా పనిచేసేవారండి. మాతో చాలా ఐక్యతగా ఉండేవారు, ప్రేమగా ఉండేవారు, చాలా మంచి వ్యక్తి అండి అమ్మగారు. తర్వాత మరి అంత కష్టపడి టీచర్ జాబ్ చేస్తూ ఈరోజు మరి మంత్రిగా అవ్వారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. కానీ మేడం గారు మంచితనమే అతిథికి తీసుకెళ్ళిందని నేను అనుకుంటున్నాను. మేడం గారికి చాలా ధన్యవాదాలండి. చాలా హ్యాపీగా ఉండేవారండి, సంతోషంగా ఉండేవారు, బాగా మరి క్లోజ్గా ఉండేవాళ్ళు అండి అందరం కలిసి అక్కడ పనిచేస్తూ. తర్వాత మేడం గారిలో ఒకటి నచ్చిదండి, నేను చాలా పేదరికంలో ఉండేదాన్ని అండి అప్పుడు. మరి నాకైతే ఆ టైంలో అయితే మాత్రం పిల్లలు 4 పిల్లలే అండి, మరి వండుకొని తినడానికి కూడా చాలా ఇబ్బందులు. అప్పుడు నాకు జీతం 200 అండి, 10 రూపాయలు తక్కువ 200 ఇచ్చేవారు. అలాంటి జీతం చేసేటప్పుడు మేడం గారు చీరలు తెచ్చివ్వడం, రైస్ తెచ్చివ్వడం, పెద్ద బళ్ళలో రైస్ వచ్చేదండి పిల్లలకు పంచడానికి. మేడం గారు నన్ను చెరగడానికి పెట్టేవారు బియ్యం చెరగమనేవారు,
జరిగేదాన్ని ఇది. జరిగిన తర్వాత ఆ టీచర్ గారితో ఇంకొక ఇద్దరు టీచర్లు చేసేవారు జాబ్ అక్కడ. చేస్తే ఆ ఇద్దరు టీచర్లని కానుకుంటా నాకు ఆ తొట్లో బియ్యం వేసి ఇచ్చేవారండి మేడం గారు. పట్టుకెళ్ళి అయ్యమ్మ వండుకో మీ పిల్లలకు పెట్టుకోవాలి కానీ చాలా మంచి వెత్తండి అమ్మ. మాతో టీచర్ గారు అండి, 1వ తరగతి 2వ తరగతి పాఠాలు చెప్పేవారండి మేడం గారు. ఇంకా ఉన్న టీచర్లు ఉన్న స్థాయిలో వరకు చెప్పేవారండి. మేమందరం కలిసి ఐక్యత ఉండేవాళ్ళం. అనిత మేడం గారి గురించి ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పలేను. మాకు ఒక తోబుట్టండి ఆవిడ, అప్పటి నుంచి ఒక నాకు చెల్లెండి అమ్మ. నాకంటే చిన్నవారు ఉంటారు, ఆవిడ నాకు ఒక చెల్లితో సమానం. అంత ప్రేమగా మాతో పనిచేస్తూ ఈరోజు మరి మా దేశానికి మా మండలాల్లోని ఆవిడ మరి మరి మంత్రిగా అవ్వారంటే మాకు చాలా హ్యాపీ అండి, చాలా సంతోషం. హాయిగా పనిచేసిన ఏసమ్మ అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తుంది. మాతో పాటు పనిచేసిన ఒక టీచర్ అమ్మ హోంమంత్రి స్థాయికి అది కూడా మాకు చాలా ఆనందంగా ఉందని మాకే గర్వకారణం అనే ఈ ఊరంతా ఆనంద వ్యక్తం అయితే చేయడం జరుగుతుంది. గజపతి నగరానికి మేడం ఎక్కడైతే పాఠాలు చెప్పేవారు ఆ ఊరు గజపతి నగరానికి 3 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. ఇక్కడ నుంచే ఆ రోజుల్లో ఆటో మీద వచ్చేవారు. ఆటోలు దొరకకపోతే పూర్తి ఒక్కసారి అయితే నడిచి వెళ్ళిపోవారని స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. పూర్తిగా అయితే మేడం ఎంతో ఇబ్బందులు కూడా పడ్డారని చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. సరే చెప్పండి, అసలు ఈ ప్రాంతం నుంచి స్కూల్కి ఎన్ని ఎంత దూరం ఎన్ని కిలోమీటర్లు ఆ టైంలో ఎలా వెళ్ళేవారు? ఇది ఒకనొకప్పుడు మారుమూల ప్రదేశం, రాజవరం పంచాయతీ వెంకటనగరంకి ఇది ఒక సెంటరు. ఈ సెంటర్ నుండి మేడం గారు ఎప్పుడైనా జరే ఆటోలు కానీ బై ఆటోలు వస్తే ట్రాన్స్పోర్ట్ సదుపాయం లేక ఇక్కడ దిగేసి ఇక్కడ నుంచి సుమారుగా 2 కిలోమీటర్లు మా రాజవరం గ్రామం. ఈ 2 కిలోమీటర్లు కూడా ఆ రోజుల్లో కనీసం దారిని మనుషులు కూడా ఉండేవారు కాదు. ఆ టైంలో ఈ మహిళలై ఉండి మొత్తం 3 టీచర్లు ఉండేవారు. ఆ 3 టీచర్లు మహిళలై ఉండి వాళ్ళు పాపం ఇక్కడ నుంచి నడిచి వచ్చి ఆ స్కూల్కి వచ్చేవారు. ఇన్ టైంకి అందుకోలేక ఒక్కోసారి కూడా చాలా కంగారు పడేవారు. ఆ రోజుల్లో అయితే మేడం గారు వచ్చిన తర్వాత మా స్కూల్ రూపురేఖలే మారిపోయి ఎందుకంటే మంచి విద్య అందించేవారు. తర్వాత కాలక్రమేణ మేడం గారు రాజకీయాల్లోకి రావడం, ఎమ్మెల్యేగా గెలవడం, అదే మా రాజవరం గ్రామం గజపతిన గ్రామాన్ని పూర్వం స్కూల్ చేసిన అనుబంధంతో ఈ గ్రామాన్ని దత్తత కూడా తీసుకున్నారు. దత్తత తీసుకొని గ్రామానికి అనేక రకాలైన మౌలిక సదుపాయాలు కూడా కల్పించారు. ఆ రోజు నుంచి ఆమె శ్రమ చూస్తే నిజంగా ఒక మగాడు కూడా కష్టపడలేనంత కష్ట పని అన్నట్టు ఆవిడకి ఈరోజు ఈ పదవి రావడం, మంత్రి హోమ్ మినిస్టర్ గారు రావడం అనేది మాకు చాలా సంతోషదాయకం. ఇది మా గ్రామస్తులందరికీ కూడా ఒక గర్వకారణం. ఎందుకంటే మేడం గారు ఇంతింతే ఒట్టింతే అన్నట్టు ఇక్కడ వేసిన అడుగు మొదలుకొని ఈరోజు అసెంబ్లీ అమరావతి వరకు వెళ్ళి అసెంబ్లీలోని ఒక మంత్రి పదవి మా పాయకరిపేట మండలానికి తీసుకురావడం అనేది, పాయకరిపేట నియోజకవర్గం తీసుకురావడం అనేది పాయకరిపేట నియోజకవర్గ ప్రజలకే గర్వకారణం. ఒక మహిళగా మేడం గారికి మహిళలు పడే ఇబ్బందులు అన్ని రకాలు ఇబ్బందులు తెలుసు కాబట్టి రేపు మేడం గారు హోమ్ మినిస్టర్ హోదాలో ఉన్నారు కాబట్టి మహిళల మీద ఎటువంటి అగత్యాలు కానీ మహిళల మీద ఎటువంటి ఈ అసాంఘిక కార్యక్రమాలు చేసిన సరే ఆవిడ మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకొని మహిళలందరికీ ఈ రాష్ట్ర మహిళలందరికీ న్యాయం చేకూరుస్తారని, అలాగే మా గ్రామ తరపున కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేడం గారు అనిత గారు మా గజపతి నగరం గ్రామంలో ఫస్ట్ టీచర్గా వచ్చి పిల్లల్ని మంచి చదువు చెప్పి అప్పట్లోనే మంచి అభివృద్ధి ప్రదంలో నడిపించింది ఆమె. అలాగని టీచర్గా కాకుండా గ్రామానికి కావలసిన సూచనలు సలహాలు కూడా ఇచ్చి ఎంతో గ్రామానికి సహాయపడ్డారు ఆమె. అలాంటిది మా నియోజకవర్గం తరపున గెలిచారు, 2 టర్న్ గెలిచారు. ఇప్పుడు మళ్ళీ గెలిచినందుకు సంతోషం, మరీ మినిస్టర్ అయినందుకు ఇంకా మహామహానందంగా ఉంది. ఎందుకంటే మా ఊరు ఆడపిల్లగా మేము చూస్తాం, అంత మేడం గారు అంటే మాకు అంత అభిమానం. అటువంటి మహాతల్లి వేళ మినిస్టర్ అయినందుకు చాలా చాలా సంతోషం. గ్రామం తరపున శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం మేడం గారికి. అలాగే సమస్యలు అంటే మేడం గారు గతంలో నీటు ఒక్క చుక్క నీరు కోసం కిలోమీటర్లు నడిచేది ఇది ఉండేది గజపతి నగరం గ్రామానికి. అటువంటి ప్రభుత్వం లేకపోయినా మన టీడీపీ ప్రభుత్వం లేకపోయినా పాపం మేడం గారు మాకు ట్యాంక్ తెచ్చి ఆ తుఫాన్ సైక్లోన్ బిల్డింగ్ మీద పెట్టి గ్రామానికి అప్పుడు కావలసిన అవసరాలకి ఇప్పటికీ కూడా అయ్యే వాడుతున్నాం. ఇప్పటికీ కూడా అయ్యే మేడం గారు ఇచ్చిన ట్యాంక్ నుండి వచ్చే నీళ్ళే వాడుతున్నాం. దాంతోపాటు ఈ రోడ్డు లేక చిన్న చిన్న కార్యక్రమాలకి చాలా అవస్థలు పడిపోయి వాళ్ళం గ్రామంలో. రోడ్డు లేక ఒక్క వితెట్ ఒక్క వారంలో కొబ్బరికాయ కొట్టిన ఒక్క వారంలోనే గజపతి నగరం కింద పుంత రోడ్డు వేసి మంచి ఘనకీర్తి సంపాదించుకున్నారు మేడం గారు.
అలాగే మాకున్న ఇంకా ఆశలు ఇంకా మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించి చేస్తారని మేడం గారిని కోరుకుంటున్నాం. సరే మేడం గారు, ఒక ఆడమనిషిగా మరిసిపోయి నిజంగా అలుపెరగని ఆమెతో తిరిగిన మగాళ్ళ ఎనర్జీ ఉన్న కుర్రోళ్ళే మాత్రం ఆమెతో తిరగలేకపోయారు. అంత అలుపెరగని శ్రమించినందుకు భగవంతుడు మంచి పదవిని అప్పచెప్పాడు. మేడం గారు, మాకు 2003 2004 2005 సంవత్సరంలోని ఈ గజపతి నగరానికి పైకరపేట మండలం కొత్తగా పోస్టింగ్ వేసుకొచ్చారు. ఫస్ట్ డిఎస్సి మాకే, ఆవిడ రిక్రూట్మెంట్ అవ్వడం. ఆ తర్వాత మేడం గారు మాకు సోషల్ సబ్జెక్ట్ టీచ్ చేసేవాళ్ళు. మాకు టీచింగ్ చేస్తున్నప్పుడే మేడం గారు సోషల్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడే మాకు అర్థం కాలేదు ఆవిడ సమాజం పట్ల ఎంత అవగాహనతో ఉంటారో అనేది. ఆవిడ తీసుకున్న సబ్జెక్ట్ పెట్టి ఆవిడ పాలిటిక్స్లోకి వెళ్ళి చాలా ఎదగడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మేము మేడం గారు స్టూడెంట్స్గా మేము చాలా గర్విస్తున్నాం. మేడం గారికి ఎమ్మెల్యే అవడం రెండవసారి, అలాగే పైకరపేట మండలానికి మా ఈ రాజకీయ చరిత్రలో ఫస్ట్ టైము మినిస్ట్రీ ఇవ్వడం, ఇవన్నీ మేడం గారు సాధించిన విజయాలు. ఆవిడ కృషికి ఆవిడ ధైర్యానికి ఇవన్నీ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేమిద్దరం మేడం గారు స్టూడెంట్సే. 2003 2004 2005. మా ఊరు గజపతి నగరం అండి. వంగల్పూడి అనిత గారు మేడం గారు ఇక్కడ మా స్కూల్లో టీచర్గా పనిచేసి తర్వాత టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా వచ్చారు. తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చి ఆవిడను ఒక మంచి స్థాయి తీసుకెళ్లారు. సో మా స్కూల్లో టీచర్గా పనిచేసి ఈరోజు ఇంత స్థాయికి వచ్చినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మా గ్రామస్తులందరూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.